జగన్ నిజంగానే జైలుకు పోయే అవకాశం ఉందా? తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనకేం తెలుస్తుంది? ఆ డిశ్చార్జ్ పిటిషన్లు 10 ఏళ్ళు అయిపోయినాయి, ఇంతవరకు వాటికి అతిగతి లేదన్న కామెంట్ల వెనక ఏముంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించినట్టు అర్థమా? లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డిని ఓవరాల్గా ఈ కేసులన్నింటిలో బుక్ చేసి ఇప్పుడు ఆయన్ని ఎట్టాకు ఖాళీగా ఉన్నాడు, సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఎలాగోలా చేసి ఆయన్ని ఆ దీనిలో ఆ శిక్షల ద్వారా జైలుకు పంపించడం అనేది అవుతుందా? కుదిరే పనేనా? అసలు మోడీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో వేసిన స్కెచ్ ఏంటి, అనుకున్న మాటలేంటి అనేది చూస్తే నిజానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, శశికళ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఆయా కేసుల్లో ఇరుక్కొని కొందరికైతే శిక్ష అనుభవించి, శశికళ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళంతా శిక్ష అనుభవించిన వాళ్ళు జైలుకి వెళ్ళి, ఇప్పుడు కవిత కూడా ఉంది, ఏది జైలు, తిహార్ జైలు. అయితే ఈ ఇలా వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు, లోపల ఎలాంటి ఇది జరుగుద్ది, ఒకనొక వాళ్ళ చుట్టూ ఎలాంటి రాజకీయ పరిణామ క్రమాలు ఉంటాయని చూస్తే, మీకు వీళ్ళ ద్వారా మనకి ఏ ఉపయోగం లేదు, వీళ్ళ ద్వారా పైపెచ్చు వేరే మెసేజ్ పెడుతుంది, వీళ్ళు మనకి శాశ్వత భద్ర శత్రువులు అన్న వాళ్ళని ఏమి టాలరేట్ చేయదు కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ ఏం చేస్తారంటే, శశికళను చూడండి, శుభ్రంగా రిజర్వ్ చేసిన తీర్పునే బయటికి లాగి మరీ పంపించేశారు, ఆయన ఎక్కడ సీఎం అయిపోద్దు అని. ఇంకా లాలూ ప్రసాద్ సంగతి సరే సరే. ఇప్పుడు కవిత అనేది జైలుకు పంపించకపోవడము అనేది తెలంగాణలో బీజేపీని 2వ ర్యాంక్ నుంచి 3వ ర్యాంక్కి పడేసింది అన్న అతిపెద్ద కామెంటు పనిచేసి, నిజంగానే అన్నట్టుగానే కేసీఆర్ బీజేపీ వెనక్కి పడిపోయి కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది చాలా కాలంగా ఈ సమాజం ఎదురు చూస్తున్న ఒకనొక ప్రశ్న. మన దగ్గర దానికి సంబంధించి ఎవిడెన్స్లు ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డిని బాబాయ్ హత్య కేసు ఒకటి వెంటాడుతుందండి, ఓ పక్క ఆయన ప్రత్యేక వ్యక్తిగత ఆస్తుల కేసు అది వెంటాడుతున్నాయి, దాని మీద ఇప్పటికీ ఆయనకి ఎన్నో కేసులు ఉన్నాయి, లెక్క చెప్తారు 30 ఎంతో కేసులు, ఈడీవి సిబిఐవి అవి ఇవి అని కలిపి. మరి వీటన్నిటిలో ఆయన జైలుకు పోవాలి కదా, ఆయన ఏమంటాడు, నేను కాంగ్రెస్లోకి వెళ్తే జైలుకు పోయే పరిస్థితి ఉంటుందా అన్నాడు. మోడీ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న 4 కేసులు కావచ్చు, ఆయన దగ్గరున్న ఇతరితర ఉన్న ఆర్థిక బలాబలాలు కావచ్చు, ఆయన్ని ఎలాంటి పరిస్థితుల్లో వాడుకుంటారు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన్ని నిజంగానే అనుకున్నట్టు జైలుకు పంపిస్తారు పంపించరు అనేది నిజంగా చాలా లోతైన చర్చ ఇది. ఇప్పుడు మోడీ గవర్నమెంటు ఇద్దరు, ఒక్కరు అన్నా కానీ వాళ్ళు కూడా విలువైన వాళ్ళే, వాళ్ళకి ఆ సీట్లు, వాళ్ళకి 240 వచ్చే వ్యక్తిగతంగా బీజేపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి దగ్గర 4 ఎంపీ సీట్లు ఉన్నాయి, దానితోడు ఇన్నేళ్ళు అధికారంలో ఉండడం వల్ల ఆయన సంపాదన కూడా, ఆయన దగ్గర కూడా ఆర్థిక నిల్వలు పుష్కలంగా ఉంటాయి. బీజేపీకి కావాల్సింది ఏంటంటే పార్లమెంట్లో ఒక అవసరం, రేపటి రోజున అన్ని తీసి మరి చంద్రబాబు, ఇప్పటికే ఏమో లోకేష్ కూడా బీజేపీ లీడర్లాగా మారిపోయి జయరాం రమేష్తో ట్వీట్ వార్లో ఉన్నాడు, దీనిలో ఒక పాతివర్చ్యం ఉంది, మేము కాంగ్రెస్ కూటమికి పోయేది మేము అన్నట్టుగానే బీజేపీతోనే ఉంటాము, మాకు కాంగ్రెస్తో వైరం ఉంది అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేశాడు లోకేష్ ఆ ట్వీట్ వార్ ద్వారా. కొందరైతే రాస్తున్నారు మీకెందుకండి, స్థానికంగా ఇదే రాష్ట్రంలో బీజేపీ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళలో కూడా కొందరు మేధావులు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు, మోడీని వదిలేయండి, అరకు కాఫీ విషయంలో ఎవరో మాట్లాడుతున్నారు.
రేపటి రోజున పొరపాటు జరిగి మంచి ఆఫర్లు, ఇప్పటికే ప్రత్యేక హోదా, ఇప్పటికే ఉప ప్రధాని పదవులు. అసలు ఆయన గెలిచిన వెంటనే కేసీ వేణుగోపాల్ వచ్చి చంద్రబాబు ఇంట్లో కూర్చున్నాడని, బేరాలు సారాలు సాగినాయని ఇవన్నీ మాటలు ఉన్నాయి. ఓ పక్క బీహారీ నితీష్ కుమార్ అప్పుడే ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం మొదలుపెట్టాడు. నా 12 సీట్లు నీకు కావాలంటే నా ప్రత్యేక హోదా నాకు, లేకపోతే ప్యాకేజీ నాకు ఇవ్వని. ఈయన కూడా నెల మొదట్లోనే జీతాలు పింఛన్లు ఇవ్వడానికి అప్పులు చేసి నిర్మలా సీతారామన్ దగ్గరికి పరుగులు తీశాడు బాబు. ఇది సజావుగా సాగినంతసేపు బాబు కూడా ఆల్ హ్యాపీస్. ఇంకోటి, పోరాటం చేయకపోతే బాబుకు కూడా రేపు ఆప్షన్ సరిగ్గా రాదు. కాబట్టి వీళ్ళు రేపు ఏదన్నా పొరపాటున జంపు కొడితే ఇద్దరు, 16-12 బాబు నితీష్, 28 సీట్లు. జగన్ లాంటి వాళ్ళతో చాలా అవసరం ఉంటుంది ఎన్డీఏకి. కాబట్టి పుసుక్కని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం ఇలాంటివి యెల్లో మీడియా ఆశించినట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే టీడీపీతో ఎంత అవసరం ఉందో టెక్నికల్గా, బ్యాక్ ఎండ్లో జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీతో అంతే సపోర్ట్ అవసరం ఎన్డీఏకు ఉంది. కాబట్టి ఇది జరిగే పని కాదని చాలామంది నిపుణుల అంచనా. వీళ్ళేమో అసలు బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జైలుకి వెళ్తే ఆయన పోయి ఎక్కడ షర్మిలకు సపోర్ట్ చేస్తాడేమో అని భారతీయ అవినాష్ కలిసి వివేకానంద రెడ్డిని చంపేశారన్నట్టుగా డిస్క్రైబ్ చేశారు. ఒక స్టోరీ కథనాన్ని వండివర్చారు. అవన్నీ నిజానిజాలు తేలాల్సి ఉంది. వాటి మీద ఇప్పుడు ఎవరు డిస్కస్ చేయదలుచుకోవాలా? ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడా వెళ్ళడా అనే దాన్ని చూస్తే దానికి స్కోప్ ఉందా లేదా ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలోనే మీరే వెతుక్కోవచ్చు.